తెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐదేళ్ల అనంతరం రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. అధికారంలోకి వచ్చిన కూటమి రాజధాని అమరావతి దృష్టి సారించింది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అంచనాకు వచ్చిన సీఎం చంద్రబాబు నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఏర్పాటు చేస్తున్న కమిటీ సిఫార్సులు చేయనుంది. రెండున్నర సంవత్సరాలలో రాజధాని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అమరావతి నగరంలో ఉన్న సమస్యలను గుర్తించి సూచనలు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ నేతృత్వంలో మొత్తం 7 అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 9 అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సరఫరా కోసం వేసిన పైప్ లైన్, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని కమిటీ అంచనా వేయనుంది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలిన నిర్మాణ సామగ్రి నాణ్యత పరిశీలించనున్నారు. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్దిష్టమైన సూచనలు చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పిహెచ్సిస్ స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది, అదేవిధంగా ఈ శ్మశానది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని కాంట్రాక్టులందరినీ పిలిచి సిఆర్డిఏ కమిషనర్ గారు నేను రివ్యూ చేశాము. వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటే చెప్పి అడిగాను, ఇన్ని రోజుల్లో చేయగలరంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్క్లు 15 20 చెప్పారు. నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. రైట్, కిదా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి అటు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు 7 అధికారులతో కలిపి. అయితే దీనికి మొత్తం 9 అంశాల గురించి నివేదిక ఇవ్వనుంది కదా, అసలు ఆ 9 అంశాలు ఏంటి మల్లికార్జున్? రత్న, ఏదైతే అమరావతికి సంబంధించి 2017 శంకుస్థాపన చేయటం, తర్వాత పనులు ప్రారంభించటం, కాంట్రాక్టులు పనులు కూడా వేగవంతంగా చేయటం కూడా జరిగింది. దాంట్లో కొన్ని భవనాలను కూడా 90% పనులు కూడా పూర్తి చేసిన పరిస్థితి 2019 ముందు ఉంది. 2019 నుంచి 24 వరకు 5 కాలంలో కూడా అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ కానీ నిర్మాణ పనులు కానీ జరగలేదు. ఈ 5 కాలం మొత్తం వృధా అయిపోయింది, అమరావతి నిర్మాణం ముందుకు సాగలేదు అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆనికల ముందు వీళ్ళందరికీ, అమరావతి రైతులకు కానీ, అమరావతిలో ఉన్న రాజధాని సంబంధించిన ఎవరైతే ఉన్నారో నిర్మాణ సంస్థలకు కానీ హామీ ఇవ్వడం జరిగింది. మేము వస్తే కంపల్సరీగా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తాం, నిర్మాణ పనులను ప్రారంభిస్తాం, త్వరితగతిన అమరావతిని పూర్తి చేస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అమరావతిలో ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 4 నుంచే అమరావతిలో అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు కొన్ని ప్రారంభించడం కూడా ప్రభుత్వం చూశాం కూడా. తర్వాత ఈ జంగిల్ క్లియరెన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు కేటాయించే రిటర్నబుల్ ఫ్లాట్స్లో కానీ, ప్రైవేట్ సంస్థలకు కేటాయించే ఫ్లాట్స్ కానీ, ప్రభుత్వ సంస్థలకు కేటాయించే ఫ్లాట్స్ కానీ, వీటన్నిటికీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేయడానికి టెండర్లు కూడా 39 పెట్టి కూడా పిలవడం కూడా జరిగింది. తర్వాత అసలు నిర్మాణ సంస్థలకు సంబంధించిన నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభించాలి, అసలు సంబంధించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి, తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు ఏమి ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా ఒక టెక్నికల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం కూడా నియమించడం జరిగింది.